హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నానండి. మనకి ఇప్పటి వరకు కూడా 66 క్లాసులు కంప్లీట్ అయిపోయినాయి, ఇదే 67వ క్లాసు. ఇందులో ఏంటంటే మనం కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ ముందే నేను ఛానల్ పెట్టినప్పుడే బేసిక్ అన్నీ, అంటే దారం ఎలా ఎక్కించుకోవాలి, బాబిన్ కేసు ఎలా పెట్టుకోవాలి, హెమ్మింగ్ ఎలా చేసుకోవాలి, అదే చేతికుట్లు ఎలా వేసుకోవాలి, హుక్లు ఎలా వేసుకోవాలి, తాళ్ళు ఎలా వేసుకోవాలి అన్నీ చూపించాను. ఇంకా కొన్ని చిన్న చిన్నవి మిస్ ఉన్నాయి, అవి కూడా చూపించాలి అంటే కనుక, ఎందుకంటే మీకు ఇవి చిన్న చిన్నవి వస్తేనే కదా ఏమైనా మోడల్స్ గట్రా అవన్నీ కుట్టుకోగలరు. ఇప్పుడు ఏంటంటే, ఈరోజు మనం మిషన్ కుట్టినప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఒక్కొక్కసారి ప్రాబ్లం ఏమవుతుందంటే, ఫాస్ట్గా కుడదామన్న ఉద్దేశంతో మనం కుట్టు స్టార్ట్ చేసినప్పుడు ముందు అయ్యేది ఏంటంటే, ఈ దారం బయటకు వచ్చేస్తాయి, ఈ సూదిలోంచి దారం ఊడిపోద్ది. ఎందుకంటే ఇక్కడ మనం ఈ సూదిలోంచి దారం ఎప్పుడైనా చిన్నది ఉన్నప్పుడు, యాక్చువల్గా మనం ఇలా పట్టుకున్నప్పుడు ఇలా వెనక్కి ఇలా బాబిన్లోంచి దారం ఇలా వచ్చిన తర్వాత ఎల్లో కలర్ది వచ్చింది, వచ్చినప్పుడు మనం ఇలా పట్టుకుని ఇలాగ పాదం ఎత్తి ఇలా దారాలు రెండు వెనక్కి పెట్టుకొని కుట్టుకుంటాం. కానీ ఇప్పుడు కొద్దిగా కుట్టేసుకున్న తర్వాత ఇలా కుట్టేసుకున్నప్పుడు ఇలా దగ్గరికి కట్ చేసేస్తాం, ఇలా దగ్గర కట్ చేసేస్తాం. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి అంటే కనుక, ఇలా స్టార్ట్ చేయాలన్నప్పుడు స్టార్ట్ చేద్దామని అనుకునేటప్పటికే దారం బయటకు వచ్చేస్తాయి. అప్పుడు ఏం చేయాలన్నది చూడాలి. ఇది మాత్రం కొద్దిగా అలవాటు చేసుకున్నారంటే కనుక మీకు ఎప్పుడు కూడా ప్రాబ్లం రాదు. ఎప్పుడన్నా సరే ఒక మంచిది కుడదామన్నా, లేదంటే ఎప్పుడన్నా సరే ఇలా లాక్ చేద్దాం అనుకున్నప్పుడన్నా, ఇంపార్టెంట్ కుట్టినప్పుడు దారం కనుక పోయిందంటే కనుక చాలా చిరాగ్గా ఉంటుందండి, కుట్టడానికి ఇంట్రెస్ట్ ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే, ఇది చూసారు కదా, ఈ క్లాత్ని ఇలా ఒక 4 మడతలు కానీ మీ ఇష్టం, మీ మిషన్ ఎంత దళసరి అయితే కుట్టుకోగలుగుతున్నారో అంత, అలా ఇది దళసరి ఉండాలని ఏమీ లేదండి. ఇలా 2 మడతలన్నా సరే మీరు ఇలా చిన్న ముక్క అయితే బాగుంటుంది. ఈ ముక్కని ఫస్ట్ కొద్దిగా, అంటే ఎంతైతే ఉందో వెడల్పు అంతా కుట్టుకోవాలని కాదు, ఒక మూల నుంచి ఇలా కుట్టుకుంటూ రండి. ఇప్పుడు ఇలా కుట్టినప్పుడు దారం దానికి అటాచ్ అయ్యి ఉన్నది. అప్పుడు మనం ఇలాగ ఇవి కుడదా, ఈ లైన్ ఇలా కుడదాం అనుకుంటున్నాను. ఇక్కడ రెండు ముక్కలు అటాచ్ చేసుకుని ఇలా కుట్టుకోవాలనుకున్నప్పుడు, ఇప్పుడు మన కుట్టు మనం స్టార్ట్ చేసేసుకోవడమే. అది ఏం కుట్టినా సరే, అది మనం ఏదంటే కుడుతున్నాం, బ్లౌజ్ కుడుతున్నాం, ఏది కుట్టినా సరే ఇలా మనం కుట్టు స్టార్ట్ చేసుకోవాలి. ఇంతవరకు వచ్చినప్పుడు ఈ చివరిని ఉన్నది ఇలా దారంకి ఉన్నది ఇలా కట్ చేయండి. కట్ చేసినప్పుడు మీరు ఇక్కడ దారం కట్ చేయకుండా మళ్ళీ ఇంకొకసారి ఈ మనం పెట్టుకున్న మడత పెట్టుకున్న క్లాత్ మీదకి మళ్ళీ కుట్టేయండి. చూసారు కదా, ఇలా కంటిన్యూ అవుతుంది. అప్పుడు ఇది కట్ చేసుకొని తీసుకోవాలి, అంటే ఇది ఇలా రన్నింగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది మనది మన మెయిన్ క్లాత్ అనమాట, మనం కుట్టుకునేది. అప్పుడు ఇంకొకటి ఏదన్నా ఇలా మడత పెట్టుకుంటూ కుట్టుకోవాలి ఏదన్నా అనుకుంటే మళ్ళీ కుట్టుకోవడమే. ఇలా కుట్టుకుని ఇటువైపుది ఇలా కట్ చేసుకొని ఇక్కడ చిన్నది కుట్టేసేసుకోవాలి. ఇప్పుడు అయిపోయిన తర్వాత దీన్ని తీసేసుకుంటాం కదా మనం. ఈ రకంగా ఏంటంటే, ఏది కుట్టుకున్నా సరే ఇక్కడ కుట్టేసిన తర్వాతే దారం ఇది కట్ చేయడం మొదలుపెట్టారంటే కనుక ఈ దారం ఊడిపోయి ప్రసక్తే లేదు. ఇది ఫస్ట్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, ఇది ఇలా ఎవరు వాడతారు, ఇంత పని ఎవరు చేస్తారు అని అనిపిస్తుందండి. కానీ చాలా బాగుంటుంది, చిన్న చిన్న కుట్టే కదా. తర్వాత కుట్టంతా అయిపోయిన తర్వాత ఇదే క్లాత్ని ఇలా పాదం ఎత్తి ఇలా ఇక్కడ పెట్టేసి ఉంచేసుకున్నారనుకోండి, ఇలాగా నీట్గా ఉంటుంది, కింద డస్ట్ పడకుండా ఉంటుంది. దాని తొందరగా పళ్ళు ఉన్నాయి కదండి, ఇవి కూడా మనకి ఏమీ పాడవకుండా ఉంటాయి. మనకి అంటే కిందకి డస్ట్ కూడా వెళ్లకుండా ఉంటుంది, నీట్గానే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత ఈజీనో దారం పోకుండా ఉండాలి అంటే కనుక. ఇది మాత్రం ఒకసారి యూజ్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి చిన్న చిన్న విషయాల కింద ఉన్నా సరే అవి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయన్నమాట, మనకి చాలా హెల్ప్ అవుతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి.